పెట్టకపోతే విద్యార్థులు ఎట్లాగూ రారు. విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాకుండా కొన్ని స్కూళ్ళల్లో 8-9 మంది విద్యార్థులు ఉంటే 10-12 మంది టీచర్లు ఉంటున్నారు. అంటే వివిధ సబ్జెక్ట్స్ చెప్పడానికి ఆ టీచర్లు అవసరం వివిధ తరగతుల కోసం. ఇది ఒక సమస్యగా మారింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తక్షణమే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. సింగిల్ టీచర్ స్కూళ్ళను కూడా ముయ్యడానికి వీల్లేదు. తండాలలో, గూడాలలో, మారుమూల ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలను నిర్వహించడం ద్వారా పేదలకు, దళితులకు, గిరిజనులకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి. వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక భారం ఉండకూడదు. వాళ్ళు వాళ్ళ ప్రాంతాలను వదిలి ఇతర ప్రాంతానికి వెళ్ళి పిల్లల్ని చదివించాలి అని అంటే తల్లినో తండ్రినో రోజంతా కూలికి వెళ్లకుండా వ్యవసాయం పనులు మానుకొని వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితి. ఇది ఒక పెద్ద సామాజిక సమస్య. ఆర్థికంగా చూస్తే ఒక టీచర్కి 50,000, 60,000, 70,000 జీతం ఇవ్వడం, ఆ పాఠశాల నిర్వహణకు అత్యధికంగా ఖర్చు అవ్వడం, ఆ పాఠశాలలో 6-7 మంది విద్యార్థులు ఉంటే, ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు ఒక విద్యార్థి మీద 80,000 రూపాయలు మనం ఖర్చు పెడుతున్నామని యావరేజ్గా. ఈ 80,000 రూపాయలు ఎక్కడ ఖర్చు అవుతుంది? నాకు తెలిసినంతవరకు నేను పూర్తిగా సమీక్షించలేదు కానీ మ్యాక్సిమం ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా శాలరీస్ మీదనే పోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనో, మౌలిక వసతులను ఏర్పాటు చేసే దాని మీద ప్రభుత్వం దృష్టి తక్కువ పెట్టడం వల్ల ఇది ఒక గందరగోళమైన పరిస్థితికి దారి తీసింది. అందుకే మా ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా 11,000 పైచిలకు ఖాళీలుగా ఉన్న టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా పేదలకు, గూడాలలో, తండాలలో కూడా విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో వచ్చినెంబడే మేము నోటిఫికేషన్ ఇచ్చినాం. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటి